హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చోర్ బజార్ మీరు వినే ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఉన్నట్లయితే చోర్ బజార్ మీరు వినే ఉంటారు ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ఉన్నా కూడా చోర్ బజార్ మీరు వినే ఉంటారు ఏమిటి చోర్ బజార్ ఎక్కడి నుంచి వస్తాయి ఈ వస్తువులన్నీ ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతుంది గుండు పిన్న దగ్గర నుంచి కారు వరకు కూడా చోర్ బజార్లో దొరుకుతుంది అంటే ఇవన్నీ దొంగతనం చేసినవా లేకపోతే ఈ చోర్ బజార్లో కొనుక్కున్న వస్తువుల్ని దొంగ లెక్కల్లో మనం కొనుక్కున్నట్ట ఏది నిజం ఏది అబద్ధం ఏది కరెక్టు ఏది రాంగు ఇవన్నీ కూడా టైం వేస్ట్ కాకుండా మనం వీడియోలో తెలిసేసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అనే అప్డేట్స్ మీకు రాబోతున్నాయి అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా ఫేమస్ అయిన చోరు బజార్కి మీరు వెళ్తున్నప్పుడు మాత్రం ఒక్కడు వెళ్ళకండి ఒంటరిగా వెళ్ళకండి గుంపులుగా వెళ్ళండి ఎందుకైనా మంచిది ఎందుకంటే చోర్ బజార్ కదా అందుకోసం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చోర్ బజార్ అనగానే పూర్తిగా చోరీ ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఎస్ మీరు విన్నది నిజమే చోర్ బజార్లో అన్ని దొంగతనం చేసిన ఐటమ్స్ ఉండవు కేవలం ఒక యాభై శాతం మాత్రమే దొంగతనం చేసిన ఐటమ్స్ ఉంటాయి మిగతావన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అంటే ముఖ్యంగా పాత ఐటమ్స్ అంటే వాడేసి సెకండ్ హ్యాండ్లో కానీ థర్డ్ హ్యాండ్లో కానీ అమ్మేయాల్సిన కొనాల్సిన ఐటమ్స్ అన్నమాట అవి ఉంటాయి అండ్ మీరు కొనేటప్పుడు కూడా మరో విషయం గుర్తుపెట్టుకోవాలి వాస్తవానికి చోర్ బజార్లో దొరికే వస్తువులు ఎంతవరకు నాణ్యమైనవి అనేది గ్యారంటీ ఎవడు ఇవ్వడు మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అసలే ఉండవు దానికి సంబంధించిన బిల్లులు అసలే ఉండవు దానికి ఎఫ్ఐఆర్లు ఉండవు కేసులు ఉండవు దొంగతనాలు అనేది ఉండదు కాబట్టి మీరు చోర్ బజార్లో ఒకవేళ వస్తువు కొనుక్కుంటున్నామంటే మాత్రం ఖచ్చితంగా అది నాణ్యమైనదా కాదా అనేది మీరు ముందే చూసుకోవాలి ఎందుకంటే ఏది పడితే అది దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది చోర్ బజార్లో కాబట్టి అది ఒరిజినలా కాదా నాణ్యమైనదా కాదా ముఖ్యంగా అనేది మాత్రం చూ చూసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో బోలడని షాప్స్ వాటికి సంబంధించిన ఐటమ్స్ అక్కడ ఉంటాయి అయితే చాలా నెలల తరబడి కొన్ని ఐటమ్స్ అలాగే ఉండిపోయి ఉంటాయి అవి ఎవరు కొనరు వాటన్నింటినీ కూడా తీరా లాస్ట్కి కొన్ని నెలల తర్వాత పడేయాల్సి వస్తుంది నిజం చెప్పాలంటే కానీ పడేయరు వాళ్ళు వెంటనే చోర్ బజార్కి తీసుకొచ్చేస్తారు సో చోర్ బజార్ వాళ్ళు ఇలాంటి ఐటమ్స్ని కొనుక్కుంటారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి క్వాలిటీ విషయంలో ఎంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందో అది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా ముంబై చోర్ బజార్ ఇది దక్షిణ ముంబైలో ఉంటుంది మొత్తానికి చాలా పురాతనమైన చోర్ బజార్ వంద సంవత్సరాల పురాతనమైన చోర్ బజార్ వాస్తవానికి దరిద్రం ఏమిటంటే ఇది చోర్ బజార్ కాదు షోర్ బజార్ షోర్ అంటే అక్కడ అల్లరి హడావుడి అని అర్థం సో అక్కడ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే పనిలో ఉంటారు మీరు కూడా చూసి ఉంటారు కోటి లాంటి ప్లేసెస్లో ఎలా గట్టిగా అరుస్తూ అమ్ముతూ ఉంటారు సో దాన్ని షోర్ అంటారు హిందీలో అలాంటి షోర్ బజార్ కాస్త ఈ అంగ్రేజీల కారణంగా నోరు తిరగని కారణంగా షోర్ కాస్త చోర్ అయింది చోర్ బజార్ అంటే దొంగతనం చేసిన వస్తువులు అమ్మే బజార్ అయిపోయింది చూడండి చిన్న మాటతో పూర్తి లాజిక్కే మారిపోయింది రైట్ దానికి తగ్గట్టే సాంప్రదాయబద్ధంగా ఇక్కడ దొంగతనాలు చేసిన వాచ్లు కానీ సెల్ ఫోన్లు కానీ బెల్ట్లు కానీ ఇంకేమైనా షూస్ కానీ యాంటిక్ పీస్లన్నీ కూడా దొంగతనం చేసినవి కూడా ఇక్కడ దొరుకుతాయి దానివల్ల చోర్ బజార్ కాస్త నిజంగానే చోర్ బజార్ అయింది ఢిల్లీ చోర్ బజార్ ఇది చాలా పురాతనమైన చోర్ బజార్ ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి మీకు దొరకని వస్తువు అంటూ లేదు ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే ఆ వస్తువు కూడా అక్కడే దొరుకుతుంది అలాంటి ఢిల్లీ చోర్ బజార్ చాలా పురాతనమైంది చాలా ప్రశస్తమైంది సో ఇది ఎప్పటి నుంచో ఉన్న బజార్ అండ్ ఈ చోర్ బజార్లో మీకు వాస్తవానికి దీన్ని సండే బజార్ అనేవాళ్ళు ఆ తర్వాత పూర్తిగా చోర్ బజార్ అయిపోయింది సూతిగంజ్ మార్కెట్ మీరట్ యూపీ ఇక్కడ వాస్తవానికి పురాతనమైన కార్ల దగ్గర నుంచి యాంటిక్ పీస్ల దగ్గర నుంచి దొంగతనమైన కార్ల దగ్గర నుంచి కూడా అద్భుతమైన కొత్త ట్రెండ్ కార్లు కూడా దొరుకుతాయి వాస్తవానికి ఆటో పార్ట్స్ కూడా ఇక్కడ గొప్పగా దొరుకుతూ ఉంటాయి మీకు ఏ పార్ట్ కావాలన్నా ఆ పార్ట్ కోసం ఇక్కడికి రావచ్చు టైర్ కావచ్చు నట్టు కావచ్చు బోల్ట్ కావచ్చు బానెట్ కావచ్చు ఏదైనా ఇక్కడే దొరుకుతుంది ఏషియాస్ బిగ్గెస్ట్ మార్కెట్ అన్నట్లుగా ఇది చాలా ఫేమస్ మార్కెట్ చిక్పేటే బ్యాంగ్లూర్ ఢిల్లీ ముంబై మార్కెట్ల కంటే ఇది కాస్త తక్కువ ఫేమస్ అనే చెప్పాలి వాస్తవానికి ఇది సండే బజార్ ఆ తర్వాత చోర్ బజార్ కింద మారిపోయింది చోర్ బజార్ అనేది పూర్తిగా నేమ్ అండి సో అన్నింటినీ కూడా సండే మార్కెట్ నుంచి చోర్ బజార్ చేసేసారు అలాగే బెంగళూరులో కూడా సో ఇక్కడ కూడా అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి చిన్న గుండు పిన్ను దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటి వరకు కూడా స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి పుదుపెట్టాయి చెన్నై ఇది చాలా వరల్డ్ ఫేమస్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి కొత్త కార్లే దొరుకుతాయి నిజంగా మీకు ఏదైనా కార్ని పూర్తిగా మాడిఫై చేయించాలి అని కనుక అనిపిస్తే ఇక్కడికి తీసుకెళ్ళండి మీ కారు మీరే గుర్తుపట్టినంతగా మాడిఫై చేసేస్తారు అండ్ వరల్డ్ ఫేమస్ ఎక్స్పర్టిజం అంతా వీళ్ళ దగ్గరనే ఉంది వాళ్ళు చూస్తే సాధారణ మనుషుల్లాగా కనబడతారు కానీ తిమ్మిని బమ్మి చేసేస్తారు ఇక్కడ ఎన్నో రైడ్స్ కూడా జరిగాయి పోలీసులవి కానీ మార్కెట్ మాత్రం ఎప్పుడూ మూతపడలేదు ఎగ్మోర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ మార్కెట్ ఎప్పుడైనా వెళ్తే సరదాగా వెళ్ళి చూడండి కానీ జాగ్రత్తగా చూడండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని